సమాజ దర్శన ప్రేక్షకులకు స్వాగతం. మనం రోజు చేసే భోజనంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఆ లాస్ట్ ఐటమ్ ఒక్కటే లేకపోతే అసలు మనలో చాలామందికి భోజనం చేసే తృప్తే ఉండదు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ లాస్ట్ ఐటమ్ ఏంటో. అదేనండి పెరుగు. ఈ పెరుగు బయట మార్కెట్స్లో యోగర్ట్ పేరుతో రకరకాల ఫ్లేవర్స్తో మనకు ఎన్నో దొరుకుతాయి, కానీ మనం కాచి తోడబెట్టుకున్న పెరుగులో ఉండే రుచి ఇంకా దేనిలోనూ రాదు. అలాంటి పెరుగుతో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకటి, సమయానికి తోడు పెట్టడానికి పెరుగు లేకపోవడం. ఒక్కోసారి మనం మాటల్లో పడి గిన్నె ఖాళీ చేసేసామనుకోండి, సమయానికి పెరుగు తోడు పెట్టుకుందాం అంటే పెరుగు ఉండదు. రెండోది ఏంటంటే, చాలామంది కంప్లైంట్ చేసేది పెరుగు చక్కగా తోడుకోకపోవడం. పెరుగు చక్కగా తోడుకోవాలంటే మనకి ఇండియాలో అయితే ఎలాంటి సమస్య లేదు, మన వెదర్కి పెరుగు చక్కగా తోడుకుంటుంది. కానీ ఇలా అమెరికాలో ఉండి మంచి పెరుగు తినాలనుకుంటే మాత్రం మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిందే. మొదటి సమస్యకి నా దగ్గర ఒక అద్భుతమైన చిట్కా ఉంది, ఇప్పుడు మీకు చెప్తా చూడండి. మీ దగ్గర పెరుగు ఉన్నప్పుడే దానిలో 4 ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు వేసి పెట్టండి. ఇక మీరు తోడుకి పెరుగు కోసం ఆలోచించాల్సిన పనే లేదు. ముందుగా మనం పాలు కాచుకోవాలి. ఇలా బౌల్లోకి పాలు తీసుకుని నేనైతే 7 నిమిషాలు టైమర్ పెట్టి ఓవెన్లో పెడుతున్నాను. ఇలా మనం డైరెక్ట్గా స్టవ్ మీద కూడా కాచుకోవచ్చు. చూసారా, ఈ పాలు చక్కగా కాగి పొంగు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసుకుందాం. మీకు చెప్పినట్టుగానే నిన్న నేను కూడా 4 బాదమ్స్ పెరుగులో నానబెట్టి ఉంచుకున్నా. ఇప్పుడు ఈ ఆల్మండ్స్ని పాలలో వేసుకుని ఇలా ఒకసారి తిప్పి మూత పెట్టాలి. ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో రెండో సమస్య ఏంటంటే, పెరుగు చక్కగా తోడుకోకపోవడం, తోడుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. ఇండియాలో పెరుగు తోడుకోవడం అనేది మనకి పెద్ద సమస్య కానే కాదు, ఎందుకంటే థ్రూఅవుట్ ది ఇయర్ అక్కడ కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి పెరుగు చాలా ఈజీగా తోడుకుంటుంది. కాకపోతే ఇక్కడ అమెరికాలో పెరుగు తోడుకోవడం అనేది కొంచెం సమస్య. మీరు నేను చెప్పిన చిట్కా కనుక సరిగ్గా ఫాలో అయితే మీకు 3 గంటల్లో పెరుగు తోడుకోవడం ఖాయం. ఈ పాలు చూడండి, ఇవి సమమైన వేడిలో ఉన్నాయి. సమమైన వేడి అంటే గోరువెచ్చగా ఉండాలి. అంటే చూడండి, మీరు ఇలా మీ చేయి పెట్టి ఒకసారి దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎక్కువ వేడిగా తగలకుండా, అంటే మన వేరు ఇలా పెట్టగానే కొంచెం వెచ్చగా అనిపించాలి. ఆ పదంలో కనుక మీరు పాలు తోడు పెట్టుకున్నారంటే మీకు చక్కటి పెరుగు 3 గంటల్లో రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం తోడు పెట్టుకున్న పాలకి మూత టైట్గా పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిలో వేడి మెయింటైన్ అవ్వాలి. తర్వాత దీన్ని స్ఫూర్తి ఒక టవల్ ఏంటన్నా ఈ విధంగా ఒక మందమైన కిచెన్ టవల్లో పెట్టి దానిలో ర్యాప్ చేయాలి. ఈ విధంగా ర్యాప్ చేయాలి. ఇలా ర్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని నుంచి వేడి బయటికి రాకుండా మనకి పాలు తొందరగా తోడుకుంటాయి. ఇప్పుడు ఇలా ర్యాప్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెని నేనైతే ఓవెన్లో పెడుతున్నా, ఎందుకంటే ఇక్కడ 24 అవర్స్ ఏసీ రన్ అవుతుంది కాబట్టి మనకి పాలు తోడుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇట్లా అవెన్లో పెట్టామనుకోండి మీకు 3 గంటల్లో చక్కటి పెరుగు రెడీ అవుతుంది. స్ఫూర్తి టైమర్ పెట్టినానా? ఓకే అలెక్సా, సెట్ టైమర్ ఫర్ 3 అవర్స్. 3 అవర్స్ స్టార్టింగ్ నౌ. అదిగో టైమర్ మోగింది, మన పెరుగు తోడుకుందేమో చూద్దాం. అలెక్సా స్టాప్. ఎంత చక్కగా తోడుకుందో చూడండి. ఇప్పుడు మీకు దీనిలో ఉన్న బాదంస్ మళ్ళీ చూపిస్తా.
ఇదిగోండి ఇలా పెరుగు నుంచి తీసుకున్న ఈ ఆల్మండ్స్ ని శుభ్రంగా నీళ్ళలో కడిగి డ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇదిగో ఇలా డ్రై చేసుకున్న ఆల్మండ్స్ ని ఒక కంటైనర్లో మీరు జాగ్రత్తగా పెట్టుకున్నారంటే ఇవి మనం తోడికి ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చు. ఈ కంటైనర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ చిట్కా మీ అందరికీ బాగా నచ్చింది కదా, మరోసారి ఇంకో చిట్కాతో మళ్ళీ కలుద్దాం. బాయ్. There's tours and events, stories, jokes, music, and many more. Bye!